పోరాడి గెలిస్తేనే బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది. వెల్కమ్ టు కపుల్ గోల్ సిరీస్. ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్కి కిచెన్ని ఇంప్రెసివ్గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్న దాంతోపాటు మోటివేషనల్ థింగ్స్, ఇంకా టేస్టీ ప్రాన్ పులావ్ విత్ కోకోనట్ మిల్క్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఈరోజు కిచెన్లో గ్రాసరీస్ని రీఫిల్ చేసుకుంటూ ఉన్నాను. మన కిచెన్ చిన్నదైనా పెద్దదైనా ఉన్న స్పేస్ని వస్తువులతో నింపేశామనుకోండి, చూడ్డానికి బాగుండదు, అలాగే మన మనీ కూడా వేస్ట్ అవుతుంది. పైగా ఏ వస్తువు ఎక్కడుందో వెతుక్కోవడానికే చాలా టైం తీసుకుంటుంది. సో కిచెన్ నీట్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉండడానికి సింపుల్ టిప్స్తో పాటు ఈరోజు మన మోటివేషనల్ టాపిక్ని కూడా డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఇంట్లో పిల్లలకి స్నాక్స్గా ఇవ్వడానికైనా లంచ్ బాక్స్లోకి పంపించడానికి ఇలా సపరేట్గా సున్నుండలు, నువ్వులుండలు, అలాగే మనకు చిక్కీస్ వస్తాయి కదా, అలాంటి వాటన్నిటినీ ఇలా ఒకదాంట్లో స్టోర్ చేసేసుకుంటాను. ప్రతిరోజు వెతుక్కునే పని లేకుండా ఇలా స్టోర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. ఇక గ్రాసరీస్ని రీఫిల్ చేసుకోవడానికి ఇక్కడ గ్లాస్ కంటైనర్స్ని యూస్ చేస్తూ ఉన్నాను. ఇలా ట్రాన్స్పరెంట్ బాటిల్స్ని కిచెన్ క్యాబినెట్స్లో ఆర్గనైజ్ చేసుకుంటే దేంట్లో ఏదుందో ఈజీగా తెలుసుకోవచ్చు. అంతేకాదు చూడ్డానికి కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఇందాక చెప్తూ ఉన్నాను కదా, కిచెన్ సైజ్తో పని లేకుండా అనవసరమైన వస్తువుల్ని ఎప్పటికప్పుడు డీక్లటరింగ్ చేస్తూ మనకు అవసరమైన వేటో వాటిని పెట్టుకుంటే కిచెన్ ఆర్గనైజ్డ్గా అండ్ ఫంక్షనల్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంట్లో మెయిన్గా వంటగది అలాగే పూజగది ఈ రెండింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మెయింటైన్ చేయడం చెప్పినంత ఈజీ కాదు, కానీ ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే మనకే రిఫ్రెషింగ్గా ఉంటుంది. హౌస్ క్లీనింగ్ అండ్ డీక్లటరింగ్ కూడా వన్ కైండ్ ఆఫ్ మోటివేషనే. ఇక మన మెయిన్ టాపిక్ విషయానికి వస్తే, సంధ్య నువ్వు చెప్తున్నావు కానీ అదంత ఈజీ అయిన విషయం కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ హ్యాపీగా ఉండడానికి మనం మాత్రమే కాదు కదా, అవతల పర్సన్ కూడా దాన్ని అర్థం చేసుకోవాలని అంటుంటారు. ఎగ్జాక్ట్లీ, ఇది 100% కరెక్ట్. మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఏది కూడా మనకు అంత ఈజీగా దొరకదని. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మీకు, నేను వీడియో కోసమనో లేకపోతే ఇంక దేనికోసమో ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకోలేదు. చాలామందికి యూజ్ అవుతుంది, చాలామంది దీన్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు 1% అయినా రియలైజ్ అవుతారని షేర్ చేస్తూ ఉన్నాను. వీడియోలో చెప్పినట్లు ఆ 10 habits ఫాలో అయితే లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉంటారని నేనే కాదు ఎవ్వరూ చెప్పరు. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లెసన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే తప్ప దాంట్లో ఉన్న లోతుపాటు తెలీదు. ఈ విషయం గురించే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మన ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, అంతెందుకు మన చుట్టుపక్కలైనా కావచ్చు, మనం కామన్గా చూసే విషయం ఏంటంటే వాళ్ళ హస్బెండ్ గురించి ఆ వైఫ్ వేరే వాళ్ళ దగ్గర తక్కువ చేసి చెప్పడం, అలాగే నెగిటివ్ విషయాలు చెప్పడం. మా వారెప్పుడు బయటకు తీసుకెళ్లరు, కొనిపెట్టాలంటే ఏదో ఒక వంక చెప్తూ ఉంటారు, లేకపోతే ఏ పని చేయరు, ఒక్క రూపాయి సంపాదన లేదు, ఏది చేసినా సరే నష్టమే తీసుకొచ్చి పెడుతూ ఉన్నారని, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన జరిగిన డిఫరెన్సెస్ని కూడా షేర్ చేస్తూ ఉంటారు. దీనివలన నెగిటివ్ ఇంపాక్టే తప్ప పాజిటివ్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉండవు. మన బాధను షేర్ చేసుకుంటూ ఉన్నది ఫ్రెండ్స్తోనే కదా, ఫ్యామిలీతోనే కదా అని అనుకుంటాం, కానీ దానివలన ఏ ప్రయోజనం ఉండదు నీకు. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మాత్రమే కాదు, ఎవరికైనా రిలేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు చెప్పడం వలన ఎదుటివారు ఆ ఇద్దరి రిలేషన్షిప్ బాగుండాలని ట్రై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు చెప్పిన దాన్నే ఛాన్స్గా తీసుకొని ఇంకొంచెం మసాలా యాడ్ చేసి స్ప్రెడ్ చేసేవాళ్ళు కూడా బోలెడంతమంది ఉంటారు. ఇలా షేర్ చేసుకోవడం వలన నీకు వచ్చేది ఏమీ లేదు, పైగా ఆ రిలేషన్షిప్ కూడా అన్హెల్దీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక రిలేషన్షిప్ బాగుండాలంటే ఏదైనా సరే మీకు మీరే సార్ట్అవుట్ చేసుకోవాలి. కానీ కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి కదా, అలాంటి పరిస్థితుల్లో తప్పదు. అంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళకముందే మనకు దగ్గర వాళ్ళు ఒకరిద్దరైనా ఉంటారు కదా, వాళ్ళతో డిస్కస్ చేసినా సరే సరిపోతుంది. అల్టిమేట్గా కావాల్సింది మనం హ్యాపీగా ఉండాలి అండ్ హెల్దీ రిలేషన్షిప్లో ఉండాలి అని. అండ్ ఇంకొకటి, ముఖ్యంగా రిలేషన్షిప్లో ఉండకూడనిది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. మనకంటూ మనమే బౌండరీస్ని సెట్ చేసుకోవాలి. కంపారిజన్స్ లేని లైఫ్ ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటుంది. అదే కదా మనందరికీ కావాల్సింది. ఈ విషయంపై మీరేమంటారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూని ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయండి. మీతో మాట్లాడుతూ కిచెన్లో గ్రాసరీస్ని కూడా రీఫిల్ చేసేసుకున్నాను. ఇక్కడైతే ఆనియన్స్ని ఒక బుట్టలో వేసి పెట్టుకున్నాను. చూడ్డానికి ఎంత క్యూట్గా అనిపించిందో. మనం కిచెన్లోకి ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కిచెన్లో ఈ స్మాల్ టిప్స్ మీకు కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను.
వన్ పాట్ మీల్లా టేస్టీ ప్రాన్ పులావ్ విత్ కోకోనట్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇక్కడ నేను టెండర్ కోకోనట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ వేసేసుకుంటున్నాను మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. మనకు పర్ఫెక్ట్ కోకోనట్ మిల్క్ రావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లేత కొబ్బరి వేసేసరికి ఫైన్ పేస్ట్ లాగా అయింది. దీన్ని ఒక క్లాత్ యూస్ చేసి కానీ ఫిల్టర్ యూస్ చేసి కానీ మిల్క్ని సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చేత్తోనే స్క్వీజ్ చేసుకుంటూ ఉన్నాను. మరీ ఎక్కువ వాటర్ యూస్ చేయలేదు ఫస్ట్ థిక్ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. ఆల్మోస్ట్ నేను తీసుకున్న బౌల్కి ఫుల్గానే వచ్చింది. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న కోకోనట్ మిల్క్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పులావ్కి కావాల్సిన రైస్ని సోక్ చేసేసుకుందాం. ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ తీసుకున్న బౌల్ ఉంది కదా, దాంతోనే 1.5 బౌల్ రైస్ తీసుకున్నాను. పులావ్ పర్ఫెక్ట్ టేస్ట్తో రావడానికి చిట్టి ముత్యాల రైస్ ఉంటుంది కదా దాన్నైనా, లేకపోతే బాస్మతి లాంగ్ గ్రెయిన్ ఉంటుంది కదా దాన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ని ఎక్కువ వాష్ చేయకుండా జస్ట్ 1 టైం వాష్ చేసిన తర్వాత 1/2 అవర్ వరకు సోక్ చేసుకుంటే సరిపోతుంది. పులావ్ కానీ బిర్యానీస్ కానీ ప్రిపేర్ చేయాలంటే ఒక పెద్ద ప్రొసీజరే. దానికి కావాల్సిన డ్రై మసాలాస్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ పని లేకుండా ఈరోజున ట్రిక్ మసాలాను యూస్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి ఇలా ప్రాన్ని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్నది మీడియం సైజ్ ప్రాన్ డీవేన్డ్. ప్రాన్ని క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా గల్ల ఉప్పు, పసుపుతో పాటు వెనిగర్ కానీ లెమన్ జ్యూస్ కానీ కొన్ని డ్రాప్స్ వేసి క్లీన్ చేసుకుంటే మనకు ఆ నీచు స్మెల్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ముందుగా ప్రాన్ని వాటర్ లేకుండా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 పెద్ద స్పూన్, అలాగే పసుపు, తగినంత కారం, అలాగే బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఈరోజు ప్రాన్ పులావ్ చేయడానికి ట్రిక్ బిర్యానీ మసాలా యూస్ చేస్తానని చెప్పాను కదా. ఆర్డర్ చేసే ముందు ఎలా ఉంటుందో టేస్ట్ అని అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా ఉందండి. ప్రాన్ పులావ్ టేస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఇదొక బెస్ట్ చాయిస్ అని. ఏదైనా సరే క్వాలిటీలో బెస్ట్గా ఉంది అని అనుకున్నది మీతో షేర్ చేసుకున్నప్పుడు మీరు కూడా అంటుంటారు కదా, సంధ్య చెప్తే ఖచ్చితంగా బాగుంటుందని. అలా నేను చెప్పడం కాదు, ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఆ మాట మీరు కూడా అంటారు. ట్రిక్ ది రియల్ ఇండియన్ కిచెన్ వాళ్ళవి అన్నీ కూడా హోమ్ మేడ్ డ్రై మసాలా పౌడర్స్. ఇందులో మెయిన్గా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ యాడెడ్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఉండవు. డిష్కి ఆ అథెంటిక్ టేస్ట్ని తీసుకురావడానికి అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ ఉన్నారు. ట్రిక్ మసాలాస్లో నాకు పర్సనల్గా నచ్చిన విషయం ఏంటంటే వెజ్ నాన్ వెజ్ కాంబో రెండూ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ప్రతిరోజు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి రసం దగ్గర నుంచి సాంబార్ పౌడర్, చోలే మసాలా, వెజ్ బిర్యానీ మసాలా, అలాగే ఏ కర్రీ అయినా సరే గ్రేవీ పర్ఫెక్ట్గా రావడానికి గ్రేవీ పౌడర్ కూడా ఉంది. ఇలా శాచెట్స్ లాగా ఉన్నాయి కదా, ఒక్కో శాచెట్ మనకు 1-2 కేజెస్ వరకు చేసుకోవచ్చు. 1 టైం ఆ శాచెట్ యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం యూజ్కి హ్యాపీగా పిన్ పెట్టేసుకుని షెల్ఫ్లో పెట్టుకుంటే ఆ ఫ్రాగ్రెన్స్ అలానే ప్రిజర్వ్ అవుతుంది. ఈ మసాలానైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఈరోజు ప్రాన్ పులావ్కి బిర్యానీ మసాలా ఉంది కదా, దాన్నే యూస్ చేస్తూ ఉన్నాను. ఇలా ముందుగా ప్రాన్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అనుకోకుండా ఇంటికి గెస్ట్ వచ్చినా సరే ఇంట్లో వాళ్ళకి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఏదైనా చేయాలనుకున్నప్పుడు క్విక్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ప్రాన్ క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, నేనైతే ఇక్కడ వేయట్లేదు. అలాగే పెప్పర్ పౌడర్ని ఇంకా చాప్ చేసుకున్న ఆనియన్స్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ప్రాన్ క్వాంటిటీకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చాప్ చేసుకున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసే ముందు 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి 1/2 అవర్ పాటు. ఇలా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్ కానీ చికెన్ కానీ 3 వేస్లో యూస్ చేసుకోవచ్చు, పులావ్ అలాగే బిర్యానీ ఇంకా కర్రీస్లోకి. ఆల్మోస్ట్ మ్యారినేషన్కి 10 మినిట్స్, ఫ్రీజర్లో ఉంచుకోవడానికి 20-30 మినిట్స్ సరిపోతుంది. ఇక్కడ నేను 20 మినిట్స్ తర్వాత పులావ్ చేయడానికి బయటకు తీసాను. ఇలా ముందుగా మ్యారినేట్ చేసుకోవడం వలన సాఫ్ట్ అండ్ టెండరీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ స్పైసెస్ ఫ్లేవర్ అంతా కూడా ప్రాన్కి పట్టి మంచి కలర్ని ఇస్తుంది చూడండి. 1 పాట్ మీల్లాగా ఈరోజు కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నాను పులావ్ని. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎలాంటి ఎక్స్ట్రా స్పైసెస్ యాడ్ చేయట్లేదు. డైరెక్ట్గా మనం ట్రిక్ బిర్యానీ మసాలా యాడ్ చేసాం కదా, అందులోనే స్పైసెస్ అన్నీ యాడ్ అయి ఉంటాయి. సో డైరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయిన ప్రాన్ని ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ప్రాన్ ఉడుకుతున్నప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం కూడా మనకు పక్కకు రిలీజ్ అవుతుంది. ఆ టైంలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తంగా పులావ్కి వాటర్ని యాడ్ చేయకుండా కోకోనట్ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను కదా, ఫస్ట్ దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. కోకోనట్ మిల్క్ ఎస్పెషలీ కర్రీస్ కానీ బిర్యానీస్ పులావ్స్ కానీ మంచి టేస్ట్ని ఇస్తుంది. అలా ఒక కప్పు ప్యూర్ కోకోనట్ మిల్క్తో పాటు మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, ఆ బౌల్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అదొక బౌల్ యాడ్ చేసుకున్నాను. ఇంకొక బౌల్ ప్లెయిన్ వాటర్, ఇలా 3 బౌల్స్ యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న 1.5 బౌల్ కప్ రైస్కి ఇలా 3 కప్స్ యాడ్ చేసుకున్నాను, అంటే డబల్ క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకున్నాను. సింపుల్గా చెప్పాలంటే బిర్యానీస్ కానీ పులావ్స్ కానీ బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటే 1:2 రేషియో సరిపోతుంది. కోకోనట్ మిల్క్ ఇలా బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా 1:2 రేషియోలో చేసుకుంటే బిర్యానీస్ అయినా సరే పులావ్స్ అయినా సరే మంచి టేస్ట్తో పాటు పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ లిడ్ని పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేయగానే కుక్కర్ లిడ్ ఓపెన్ చేసేసేయకుండా స్టీమ్ వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ సెట్ అవ్వడానికి టైం ఇవ్వాలి. ఆహా, పర్ఫెక్ట్ పులావ్ బ్లెండెడ్ విత్ స్పైసెస్. కుక్కర్ లిడ్ ఓపెన్ చేస్తూ ఉంటే ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుంది. ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీరతో టచ్అప్ చేసి సర్వ్ చేసుకోవడమే. మీకు ఒక మాట చెప్పాలి, ఇంట్లో వాళ్ళు తిన్న తర్వాత ఖచ్చితంగా ఆహా అనాల్సిందే. మరీ ఘాటు ఎక్కువ లేకుండా పర్ఫెక్ట్ టేస్ట్తో అద్భుతంగా ఉంది. సో లంచ్ టైం కూడా అయిపోయింది. చెప్పడం మర్చిపోయాను, రిక్ మసాలా ఎలా ఆర్డర్ చేసుకోవాలి వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంతకీ వ్లాగ్ నచ్చిందా? ఒకవేళ నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.